నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి మనం అందరూ వింటూనే ఉన్నాం కదండి ఇంతకీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్లో ఏముంది దాని సీక్రెట్ ఏంటి ఇంతమంది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ గురించి డిస్కస్ చేయడానికి కారణాలు ఏంటి వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు నమస్తే అండి నమస్తే అండి అనురాధ గారు మనము పర్ల్ బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి ప్రతి ఎపిసోడ్లోని ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం రైట్ మనం ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే డే క్రీమ్ గురించి డిస్కస్ చేసాము లైక్ నైట్ క్రీమ్ మీ హీరో ఆఫ్ ది ప్రొడక్ట్ అని ఎప్పుడు చెబుతూ ఉంటారు అండ్ ఎస్పెషల్లీ చాలా మంది సఫర్ అయ్యే ఇబ్బంది స్ట్రెచ్ మార్క్స్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాము బట్ ఎంత కాదు అని అనుకున్నా మన ఫేస్ ఉదయాన్నే లేవగానే ఫేస్ వాష్ అయిన వెంటనే మాయిశ్చరైజర్ అనేది మన లైక్ ఏ వాటర్ లాగా పనిచేస్తుంది అని అంటూ ఉంటాం మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న మాయిశ్చరైజర్ గురించి మీ ప్రొడక్ట్ గురించి ఏం చెప్తారు మాయిశ్చరైజర్ అనేది నథింగ్ బట్ మనం మనము బాడీ కోసం ఎలా ఫుడ్ తీసుకుంటున్నామో స్కిన్ కోసం మాయిశ్చరైజర్ అలా అండి సో మాయిశ్చరైజర్ అనేది స్కిన్ పైన కరెక్ట్గా ఉంటేనే మనం ఎంత మేకప్ చేసుకున్నా ఎంత ఏది చేసుకున్నా లైక్ ఆ గ్లోనెస్ కానివ్వండి ఆ హెల్త్ లిక్ కానీ ఇచ్చేది మాయిశ్చరైజర్ వాళ్ళే సో ఎప్పుడైతే మాయిశ్చరైజర్ లెవెల్ మనకు బాడీలో కరెక్ట్గా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు స్కిన్ ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది సో వాటికి కావాల్సింది ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ ఒకటి ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ సరిపడా నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి వాటితో పాటు ఏంటి అంటే ఒకసారి ట్వంటీ ప్లస్ ఇయర్స్ అంటే ట్వంటీ దాటాము ట్వంటీస్లో పడ్డాము అంటేనే వన్ షుడ్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మాయిశ్చరైజర్ సో మాయిశ్చరైజర్ మనం ఎంత ఎక్కువ అప్లై చేస్తే స్కిన్ అనేది అంత హెల్దీగా ఉంటుంది సో వెన్ కమింగ్ టు మాయిశ్చరైజర్ చాలా బ్రాండ్స్ ఉన్నాయండి మార్కెట్లో బట్ మాది దాంట్లో స్పెషల్ ఏంటి మన మాయిశ్చరైజర్లో ఏంటి అంత స్పెషల్ అంటే దీంట్లో వాడే విటమిన్స్ కానివ్వండి ఆ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఇచ్చేది ఇది పర్ల్ బాడీ గ్లో మాయిశ్చరైజర్ విచ్ కెన్ బి ఈజ్ యూజ్డ్ ఆన్ ఫేస్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఆన్ బాడీ రెండింటికి కలిపి ఒకటే ప్రోడక్ట్ అనమాట అంటే కొన్నిటికి ఏంటంటే బాడీ సపరేట్ ఫేస్ సపరేట్ కాదు మేము ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి సేమ్ ఇంగ్రీడియంట్స్ అంటే అంత హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తోటి రెండింటికి కలిపి ఒకటే మాయిశ్చరైజర్ మాది అండ్ దీంట్లో వాడే విటమిన్స్ కూడా ఏంటి అంటే ఆర్ గివింగ్ విత్ నయాసెనమైడ్ అండ్ మీకు హైలోరోనిక్ యాసిడ్ ఇటువంటి కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవన్నీ ఏంటి అంటే ఓన్లీ ఫర్ ఫేస్కి ఎక్కువ వాడతాం ఫేస్ మనకు ఎలా అంటే ఫేస్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఫేస్ పిగ్మెంటేషన్ తగ్గడానికి కానీ అటువంటి వాటిల్లో వాడే ఇంగ్రీడియంట్స్ ని ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ మాయిశ్చరైజర్ లెవెల్స్ కూడా బాడీకి కూడా అది అందిస్తున్నాం అంత కాస్ట్లీ ని మేము ఈవెన్ గివింగ్ ఇట్ టు బాడీ ఆల్సో అండ్ ఆస్ వెల్స్ ఫర్ ఫేస్ ఆల్సో మనం ఎలా అంటే రోజు మార్నింగ్ స్నానం అయ్యాక ట్వంటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సిరం వాడి ఒక టూ త్రీ డ్రాప్స్ సిరం పెట్టుకొని ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చాక మాయిశ్చరైజర్ కంపల్సరీ ఈ మాయిశ్చరైజర్ ఏం చేస్తుందంటే ఇన్నర్ లేయర్స్ నుంచి స్కిన్ని చాలా హెల్దీ చేస్తూ వస్తుంది అంటే ఇది ఎలా అంటే మాయిశ్చరైజర్ అంటే ఇవాళ పెట్టేశాము ఓ నాలుగు రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుందని కాదు అలా చేసేది నైట్ క్రీమ్ ఇప్పుడు మన హీరో ప్రోడక్ట్ నైట్ క్రీమ్ ఏదైతే ఉందో అది మీకు ఇన్స్టెంట్గా ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది స్కిన్ స్మూత్ స్మూత్గా చేస్తుంది అన్నీ ఉంటాయి బట్ లాంగ్ టర్మ్ మనకు ఆ వచ్చిన రిజల్ట్ని పర్మనెంట్గా ఉండేటట్టు చేసేదే ఈ మాయిశ్చరైజర్ సో మీరు ఖచ్చితంగా స్నానం అయ్యాక ఫస్ట్ సిరం రాసేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత సన్ స్క్రీన్ రాసుకోవాలి వీటి వల్ల స్కిన్ అనేది డే బై డే హెల్దీ అవుతుంది అండ్ దీంట్లో ఉండే విటమిన్స్ ఏంటంటే మన కిన్నర్ నుంచి కూడా స్కిన్ ని చాలా ఎలాబరేట్ చేస్తుంది అంటే స్కిన్ లేయర్స్ నుంచి క్లియర్ చేయడం వల్ల చాలా హెల్దీ లుక్ అనేది కూడా వస్తుంది జనరల్ గా మనం తీసుకునే ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంటర్నల్ గా మన బాడీని ఎంతలా హీల్ చేస్తుందో అలాగే మాయిశ్చరైజర్ నుంచి మాయిశ్చరైజర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హీలింగ్ అండి ఇట్స్ హీలింగ్ ప్రాసెస్ स्किन సో ఎవరికైనా మనం చూస్తూ ఉంటాం అసలు ఏది పెట్టిన రిజల్ట్ ఉండదండి మాకు అంటారు వాళ్ళు చేయాల్సింది అసలు పెట్టేది ట్రీట్మెంట్ క్రీమ్ కాదు ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టాలి సో ఎప్పుడైతే స్కిన్లో మాయిశ్చరైజర్ లెవెల్స్ ఉంటాయో ఆటోమేటిక్గా అన్ని క్రీమ్స్ పనిచేస్తాయి అండ్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాడచ్చు ఇది ఎవరైనా వాడొచ్చండి ఏజ్ గ్రూప్ తోటి ఏం సంబంధం లేదు ఈవెన్ ఐ కెన్ సే టీనేజ్ పిల్లలు కూడా వాడొచ్చు ఇఫ్ దే ఆర్ రియల్లీ సఫరింగ్ విత్ డ్రైనస్ ఎక్సెస్ డ్రైనస్ ఉంది అనుకున్నప్పుడు టీనేజ్ పిల్లలు వాడచ్చు బట్ డెఫినెట్గా కంపల్సరీగా వాడాల్సింది మటుకు ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఎవరైనా సరే కంపల్సరీగా వాళ్ళ డైలీ రొటీన్ లో ఉండాల్సిన ప్రోడక్ట్ మాయిశ్చరైజర్ రైట్ అండ్ మాది చాలా సెన్సిటివ్ స్కిన్ అని కొంతమంది చెబుతూ ఉంటారు మరి కొంతమంది మాది చాలా డ్రై స్కిన్ అండి అంటూ ఉంటారు మరి ఈ మాయిశ్చరైజర్ అంత డ్రై స్కిన్ వాళ్ళకు నియసైనట్ కానివ్వండి హైలోరోనిక్ యాసిడ్ కానివ్వండి ఇవన్నీ కూడా అటువంటి స్కిన్ టైప్స్ వాళ్ళ కోసమే అనమాట సో మన నార్మల్ ఇంగ్రీడియం అనుకోండి అందరికి సూట్ అయిపోతుంది బట్ మేము పెక్యులర్ స్కిన్ టైప్స్ కూడా సూట్ అయ్యేటట్టుగా ఉండాలి అండ్ అందరికి రిజల్ట్ రావాలి సో అదే మన ప్రోడక్ట్ అనమాట అండ్ జనరల్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఓన్లీ గర్ల్స్ కే అనుకుంటారు విమెన్స్ కే అనుకుంటారు అబ్బాయిలకి అసలు సెకండ్ ప్లేస్ ఇస్తూ ఉంటారు నో 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 ఇక్కడ కంపల్సరీ మాయిశ్చరైజర్ దగ్గరికి వచ్చేసరికి మటుకు అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేదండి అందరూ వాడాల్సిందే ఎందుకంటే మనకన్నా ఎక్కువ అమ్మాయిల కన్నా ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ అయ్యేది అబ్బాయిలే కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వాడాల్సింది మాయిశ్చరైజర్ సన్ సన్స్క్రీన్ ఈ రెండు రాసుకొని బయటికి బయటకెళ్ళి ఎలా ఉన్నా పర్లేదు లైక్ బాడీ అంటే ఆ క్యాపబిలిటీకి వస్తుంది స్కిన్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ జనరల్ గా అమ్మాయిలు అయితే కనీసం అస్సలు లేదు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ అండి ఇంకా అమ్మాయిలు మనం కొంచెం ప్రొటెక్షన్ తీసుకుంటాం ఆబ్వియస్లీ వీ హ్యావ్ దట్ ఇంపార్టెన్స్ అబ్బాయిలు ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోతారు సో అలా వెళ్లే కన్నా జస్ట్ మార్నింగ్ లేచి స్నానం అయ్యాక ఓ రెండు చుక్కలు మాయిశ్చరైజర్ తర్వాత కొద్దిగా అంత సన్ స్క్రీన్ రాసుకొని బయటకు వెళ్ళిపోతాయి మీరు అన్నట్టు మన స్కిన్ కి ఆ గ్లో రావాలి అని అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తేనే ఏ ప్రోడక్ట్ అయినా బట్ ఫుడ్ అండి ఫుడ్ తెలియదు అన్ని ఎందుకు ఎంతసేపు మాకు కాల్స్ వస్తాయి లైక్ మేడం మాకు పిగ్మెంటేషన్ తగ్గిపోవాలి ఏం చేయాలి అంటారు నైట్ క్రీమ్ వాడండి బట్ దాంతో పాటు ఇది కూడా వాడండి అంటే లేదు నైట్ క్రీమ్ ఒకటే అంటే వాళ్ళకి తెలియదు అవేర్నెస్ లేదు నైట్ క్రీమ్ వల్ల రిజల్ట్ వస్తుంది బట్ డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ ఉండాలి స్కిన్ హెల్దీగా ఉండాలి పిగ్మెంటేషన్ తగ్గడం ఒకటే కాదు స్కిన్ హెల్దీగా ఉండడం కూడా ముఖ్యమని ఒకటికి పదిసార్లు సార్లు చెప్తూనే ఉంటాము బట్ అయినా కూడా అది నడుస్తుంది బికాస్ మన ఇండియన్ దీని ప్రకారం ఎంతసేపు మనం ఏం చూస్తాం అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూస్తాం ఇన్స్టెంట్ రిజల్ట్ తో పాటు లాంగ్ టర్మ్ రిజల్ట్ కూడా ముఖ్యం జనరల్ గా నైట్ రాసుకుని పడుకుంటే ఉదయం మెరిసిపోతున్నాం చాలా ఇంక చాలా నిండి అంటారు అది కాదండి మీరు ఇది కూడా మేము ఎన్ని సార్లు కస్టమర్స్ ఎంత కన్విన్స్ చేస్తాను నేను ఆఫీస్కి వచ్చిన ప్రతి కస్టమర్కి ఫస్ట్ ఎడ్యుకేట్ చేసేది ఇదే మీరు రిజల్ట్ ఒక్కటే కాదండి ఇది కూడా వాడండి ఇది కూడా వాడండి అని ప్రతి కస్టమర్ కి చెప్తాను అండ్ ఇట్స్ మస్ట్ అండి మనము కడుపుకి మనం ఎలా అన్నం తింటున్నాము స్కిన్ కి మాయిచరైజర్ ఇవ్వాల్సింది కంపల్సరీ అంతే అది సో మచ్ అండి మచ్